టెక్నాలజీ సంబంధమైన వీడియోస్ లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్, మీరు చూస్తున్నారు కిరణ్ యూట్యూబ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఒక మంచి అప్లికేషన్ ఏంటంటే వాట్సాప్కి సంబంధించిన అప్లికేషన్. అది మనం వాట్సాప్లో వేరే వాళ్ళు మెసేజ్ చేస్తే వాటిని మనం చదివిన తర్వాత వాళ్ళకి రిప్లై ఇవ్వకపోతే ఫీల్ అవుతారు. సో వాళ్ళకు మనం చదివినట్టు వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే బ్లూ టిక్స్ కదా. సో ఆ బ్లూ టిక్స్ అనేది ఇక్కడ కవర్ ఇస్తుంది ఈ అప్లికేషన్లో. బ్లూ టిక్స్ అనేది పడదు అన్నట్టు, మనం చూసి చదివినా కానీ బ్లూ టిక్స్ అనేవి ఇందులో పడవు. అండ్ ఇంకోటి వచ్చేసి బెటర్ ఆప్షన్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ సీన్ అనేది మనకు కనిపించదు. మనం చూసేది మనం ఎప్పుడు చాటింగ్లో ఉన్నాము, ఎప్పుడు చాటింగ్ చేస్తున్నాం, ఎప్పుడు ఆన్లైన్లో ఉన్నాం అనేది లాస్ట్ సీన్ ఇందులో చూపించదు అవతలి వాళ్ళకి. సో ఈ రెండైతే సూపర్ ఆప్షన్స్ అని చెప్పొచ్చు. చాలా బాగుంటుంది అప్లికేషన్. డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేస్తూ ఉండండి, ఓకేనా? సో ఒకసారి అయితే నేను అప్లికేషన్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో యాప్ ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తుంది, కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది, వీటన్నిటిని కూడా ఇచ్చేసేయండి. ఎనబుల్ యాక్సెసిబిలిటీ, ఓకేనా? ఈ ఎనబుల్ యాక్సెసిబిలిటీ మీ బటన్ మీద క్లిక్ చేసేయండి. సో ఇక్కడ హైడ్ అని చెప్పేసి వచ్చేసింది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి హైడ్ అనే థర్డ్ ఆప్షన్ చూడండి. సో దీని మీద క్లిక్ చేసేయండి, ఓకే కొట్టేసేయండి. సో యాక్సెసిబిలిటీలో ఎనబుల్ అయిపోయింది. అండ్ తర్వాత వచ్చేసి బ్యాక్ వచ్చేసేయండి, ఎనబుల్ నౌ ఒప్పో ఆటో స్టార్ట్ రిక్వైర్మెంట్, ఓకేనా? సో ఎనబుల్ నౌ మీద క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా దీని మీద ట్యాప్ చేసేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి డ్రైవింగ్ డిటెక్టివ్, తర్వాత ఫుల్ చార్జర్ అలారం. సో ఇక్కడ ఉంచండి హైడ్ అని చెప్పేసి కైన్ మాస్టర్ పైన. సో హైడ్ మీద క్లిక్ చేసేయండి, ఆన్ అయిపోయింది. అండ్ బ్యాక్ వచ్చేసేయండి. సో ఈ పర్మిషన్స్ అయితే నేను ఎలా ఇచ్చానో మీరు కూడా అలానే ఇవ్వాలి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకు ఏదైనా మెసేజ్ వచ్చింది అనుకోండి, సో అది మన డైరెక్ట్ ఈ హైడ్ అనే ఓపెన్ చేస్తే అయిపోయాయి. మళ్ళీ మీరు వాట్సాప్ ఓపెన్ చేయకూడదు, డైరెక్ట్గా ఈ హైడ్ అనే అప్లికేషన్ ఓపెన్ చేయాలి. సేమ్ వాట్సాప్లో ఏవైతే మెసేజ్లు వస్తావో అవే మెసేజెస్ ఇందులో కూడా వస్తాయి అన్నట్లు. సో ఇక్కడ మీరు డైరెక్ట్ అనేది వాటిని చదివేయచ్చు. సో ఇక్కడ చదివారనుకోండి, బ్లూ టిక్స్ అనేవి వాట్సాప్లో పడవు. సో వాళ్ళకి వాళ్ళు ఇంకా మెసేజ్ చూసుకున్నట్టున్నారని చెప్పేసి అనుకుంటారు, తప్పుగా అనుకోరు. అదే బ్లూ టిక్స్ పడ్డాయి అనుకోండి, చదివి కూడా మెసేజ్ రిప్లై ఇస్తలేడని చెప్పేసి వాళ్ళు కోపడతారు. కాబట్టి మీరు వాట్సాప్ ఓపెన్ చేయకండి. వాట్సాప్కు ఈ యాప్కు లింక్ ఉంటుంది, సో డైరెక్ట్గా అది కన్వర్ట్ అయిపోతుంది అన్నట్టు. కాబట్టి వాట్సాప్ ఓపెన్ చేయకుండా ఇది ఓపెన్ చేయండి. వాట్సాప్లో వచ్చే మెసేజెస్ అన్నీ కూడా ఇందులో వస్తాయి. మీరు ఇక్కడ నుండి డైరెక్ట్గా మెసేజ్లు కూడా సెండ్ చేయొచ్చు. సో మనం ఇక్కడ నుండి సెండ్ చేసిన మెసేజ్లు వాళ్ళకు వెళ్ళిపోతే వాళ్ళు చదువుకుంటారు. మనం నుండి వెళ్ళి వాళ్ళకి బ్లూ టిక్స్ పడతాయి, కాకపోతే వాళ్ళ నుండి వచ్చేటి మనం చదివితే వాళ్ళకి బ్లూ టిక్స్ అనేది పడవు అన్నట్టు, ఓకేనా? చాలా బాగుంటుంది అప్లికేషన్ అయితే. ఇంకోటి వచ్చేసి మనం ఇందులో చాటింగ్ చేసినాం అనుకోండి, అసలు లాస్ట్ సీన్ అనేదే కనిపించదు వాళ్ళకి. ఎప్పుడు చాట్ చేస్తున్నాడు, ఎప్పుడు ఆన్లైన్లో ఉంటున్నాడు, ఎప్పుడు ఉండలేడు అనేది అసలు గుర్తుపట్టలేరు వాళ్ళు. చాలా బాగుంటుంది. ఈ రెండు ఆప్షన్స్ అయితే ఇందులో పెట్టారు, చాలా బాగుంటుంది. కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ వదిలేస్తాను, అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.